అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్స్ సో ఎప్పటిలాగానే బడ్జెట్ ఫ్యాషన్స్ అయితే ఇంకొక న్యూ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చిందండి సో న్యూ స్టాక్ వచ్చింది కదా అందులో యాక్చువల్గా అంటే డోలా సిల్క్ శారీస్ త్రీ సారీసే ఉన్నాయండి అందుకే ఆ త్రీ ఒక వీడియో చేసేస్తే డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అయిపోతుంది అనేసి సో అందుకని ఈ స్మాల్ వీడియో చేస్తున్నాను అనమాట సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే గ్రూప్ లింక్స్ ఉన్నాయండి డిస్క్రిప్షన్లో వన్ టూ అనేసి ఆ గ్రూప్ లింక్స్లో జాయిన్ అయితే డైలీ అప్డేట్స్ వస్తాయి రీసెలర్స్ ఎవరైనా ఉన్నా కూడా మీరు పర్సనల్గా కాంటాక్ట్ అయితే రీసెలర్స్ గ్రూప్లో నేను యాడ్ చేస్తానండి సో ఈరోజు శారీస్లోకి అయితే వెళ్ళిపోతాము ఇంకోటండి లైక్ నెంబర్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు లైక్స్ అయితే కొడుతున్నారు కానీ ఆ నెంబర్ని కమెంట్ సెక్షన్లో పెట్టడం లేదు సో నంబర్ ఆఫ్ కమెంట్స్ వస్తేనే అది పిక్కర్ ద్వారా తీయడానికి వీలు అవుతుందండి సో అది ఒకటి గుర్తించుకోండి సో ఈరోజు వచ్చేసి ఇక్కడ మీకు యాక్చువల్గా ఆరెంజ్ కనిపిస్తుంది కదా ఇది ఆరెంజ్ అయితే కాదండి డార్క్ పింక్ అండి ఇది మజంతా పింక్ అంటాం కదా ఆ పింక్ అండి డార్క్ పింక్ కలర్లో వస్తుంది అనమాట ఇదంతా కూడా కింద చూస్తున్నారు కదా ఈ విధంగా వీవింగ్ బార్డర్ అండి ఇదేం ఫాయిల్ ప్రింటింగ్ కాదు వీవింగ్ బార్డర్ వస్తుంది ఈ విధంగా వస్తుందనమాట నావీ బ్లూ కలర్లో వస్తుంది శారీకి వచ్చేసి వన్ సైడ్ స్మాల్ కలర్ బార్డర్ వస్తుందండి చిన్న బార్డర్ వస్తుంది స్మాల్ బార్డర్ వస్తుంది ఇంకొక సైడ్ అనదర్ సైడ్ వచ్చేసి ఈ విధంగా బిగ్ బార్డర్ వస్తుంది మీరు ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది అనమాట ఇంకోటి కాంట్రాస్ట్ బ్లౌజ్లు కాంట్రాస్ట్ పల్లులు వస్తాయండి చూస్తున్నారు కదా బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ప్లేన్ వస్తుంది విత్ బార్డర్ వస్తుందండి అండ్ నెక్స్ట్ పళ్ళు ఆల్సో ఈ విధంగా కాంట్రాక్షన్ ఇస్తుంది అనమాట సో ఈ శారీ కాస్ట్ ఓన్లీ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో త్రీ శారీసే ఉన్నాయి అందుకని ఈ త్రీ శారీస్ కలిపి ఒక వీడియో చేస్తున్నాను అనమాట సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ ట్వంటీ రూపీస్ అది కూడా ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి మీరు షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ తీసేస్తే శారీ కాస్ట్ ఎంత పడిందో ఒకసారి అయితే ఆలోచించండి సో ఫోర్ ట్వంటీ అది కూడా ఫ్రీ షిప్పింగ్లో వస్తుందన్నమాట ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండ్ నెక్స్ట్ ఇంకోటి నెక్స్ట్ సెకండ్ శారీ వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్నది ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా అన్నీ అయితే డోలా సిల్క్ అండి ఇక్కడ ఉండేవాడి డోలా సిల్క్ ఫ్యాబ్రికే సో ఇది వచ్చేసి లైట్ పింక్ అండి పింకిష్ కలర్ దీంట్లో కూడా సెల్ఫ్ ఈవింగ్ ఉంది చూస్తున్నారు కదా క్లారిటీ కనిపిస్తుంది చూడండి ఇది సెల్ఫ్ వీవింగ్ అనమాట ఈ విధంగా బాంద్రీ డిజైన్తో సెల్ఫ్ వీవింగ్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి ఇది కొంచెం కలర్ డిఫరెంట్గా ఉందండి అంటే పింక్కి గోల్డ్ కలర్ లాగా వచ్చిందనమాట అంటే మెహంతి కలర్ అంటాం కదా అలాంటి బార్డర్తో వచ్చిందన్నమాట ఇది పింక్కి సో దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళులే అండి చూస్తున్నారు కదా బ్లౌజ్ ఎంత బాగుందో సో ఈ విధంగా కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చిందనమాట అది కూడా ఫ్యాబ్రిక్ చూడండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది సో కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ పళ్ళుసే వచ్చాయి శారీకి వన్ సైడ్ వచ్చేసి ఈ విధంగా స్మాల్ బార్డర్ వచ్చింది అనదర్ సైడ్ వచ్చేసి ఈ విధంగా బిగ్ బార్డర్ వచ్చింది మీకు ఇక్కడ కనిపిస్తున్న కలరే రియల్ అండి పింక్ ఈ విధంగా వచ్చింది బాధిన డిజైన్లో ఇదే శారీలో ఇంకా ఇంకొక కలర్ అండి అంటే ఇది చూస్తున్నారు కదా ఇందాక నేను చూపించింది కొంచెం పింకిష్ కలర్ లాగా ఉంది కదా ఇది వచ్చేసి కొంచెం గోల్డెన్ ఎల్లో షేడ్ అనమాట అంటే మరి బ్రైట్ ఎల్లో కాదు గోల్డెన్ ఎల్లో షేడ్ వచ్చి లోపలంతా ఆరెంజ్ కలర్ వీవింగ్ ఉంది ఏదైతే వీవింగ్ ఉందో అదే కలర్ బార్డర్ వస్తుందండి ఇప్పుడు ఈ అయితే ఆరెంజ్ బ్లౌజే ఆరెంజ్ పళ్ళునే వస్తుంది సేమ్ ఈ సారీ కూడా వీవింగ్ అనేది లైట్ కలర్ ఉంది చూడండి ఇక్కడ గోల్డ్ కలర్ అందుకనే గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది గోల్డ్ కలర్ బ్లౌజ్ పళ్ళు అనమాట సో దీనికి ఆరెంజ్ వీవింగ్ ఉంది కాబట్టి ఆరెంజ్ బార్డర్ అండ్ ఆరెంజ్ కలర్ పల్లు అండ్ బ్లౌజ్ వస్తుంది సో ఈ సారీస్ అన్ని జస్ట్ ఫోర్ ట్వంటీ త్రీ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఇంత లో ప్రైస్ పెట్టానండి సో ఫోర్ ట్వంటీ అది కూడా ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది చూడండి చాలా సాఫ్ట్ డోలా సిల్క్ సో ఎవరైనా ఇంకా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్లో ఉంటే జాయిన్ అవ్వండి రీసెలర్స్ ఎవరైనా ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో థ్యాంక్ యూ వెరీ మచ్